कांग्रेस बीजेपी अभ्यर्थुलिद्दरु दोंगलेनि बीआरएस अभ्यर्थि मंत्री गंगुल कमलाकर अन्नारु। कांग्रेस अभ्यर्थि पुरमल्ल श्रीनिवास को टिकेट इप्पिंचिंदे बंडि संजय अनि मन्नाटिल ओट्लु चील्चेंदुकु कुट्रलु चेस्तुन्नारनि आरोपिंचारु। करीमनगर लोनि 10, 31, 47, 50 डिविजन्लो मंत्री गंगुल कमलाकर प्रचारान्नि निर्वहिंचारु। ప్రచారం కోసం వచ్చిన మంత్రికి స్థానికులు ఘన స్వాగతం పలికారు। ఎమ్మెల్యేగా మంత్రిగా తాను చేసిన అభివృద్ధిని వివరించిన మంత్రి గంగుల మరోసారి తనను ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానంటూ హామీ ఇచ్చారు। గడిచిన 10 సంవత్సరాల కాలంలో 100 కోట్లు తీసుకొచ్చి కరీంనగర్ రూపురేఖలు మార్చానన్నారు। ముస్లిం మైనారిటీల కోసం ఈద్గా, హిందూల కోసం టీటీడీ టెంపుల్, క్రిస్టియన్ల కోసం ప్రార్థనా మందిరాలు నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు। అన్ని కులాలు మతాలు కలిసి జీవించే నగరం కరీంనగరమని, గడిచిన 10 సంవత్సరాల కాలంలో కరీంనగర్లో ఎలాంటి మత ఘర్షణలు చోటు చేసుకోలేదన్నారు। ఎన్నికల వేళ పచ్చని తెలంగాణను ఆంధ్ర వాళ్ళు ఇబ్బంది పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని, కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఆంధ్ర పాలకులకు గులాంగిరి చేస్తూ సద్దులు మోస్తారన్నారు। కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు ఇద్దరు ఒకటేనని, భూ కబ్జాదారులకు బండి సంజయ్ కాంగ్రెస్ టికెట్ ఇప్పించి మైనారిటీల ఓట్లు చీల్చేందుకు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు। కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు। విలువైన ఓటు దయచేసి బీజేపీ పార్టీకి ఓటించి వృధా చేసుకోకండి, అది చెత్తల వేసిన ఓటుగా పడుతుంది। కాంగ్రెస్ పార్టీకి అచ్చేలే సచ్చేలేదు, ఒక రోడ్డు షీటర్ వేసే పరిస్థితి లేదు। అందుకే తెచ్చుకున్న తెలంగాణ దొంగల చేతి పెట్టకండి, తెచ్చుకున్న తెలంగాణ ఈ యొక్క ఢిల్లీ చేతి పెట్టకండి। ఈ తెలంగాణలో అభివృద్ధి కొనసాగాలంటే, మన నీళ్లు మనకు కొనసాగాలంటే, మన అభివృద్ధి మనకు కొనసాగాలంటే, ఈ మానేరు రివర్ ఫ్రంట్ స్టార్ట్ చేశాను కంప్లీట్ చేయాలంటే మరొక్కసారి కేసీఆర్ గారికి అరుగుతుకొట్టేయండి। కేసీఆర్ గారు ఉంటేనే కదా తెలంగాణ కాపాడతాడు। కేసీఆర్ తెలంగాణ లేకపోతే మళ్ళీ ఢిల్లీ చేతకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇద్దరు కలిసి మన తెలంగాణ మొత్తాలుడంగా అమ్మి మన కరెంటు పోతుంది, మన నీళ్లు పోతాయి, మన నిధులు పోయి మళ్ళీ లాస్ట్కు కుక్క దింపులు ఇస్తాను తెలంగాణ చేస్తారు కాబట్టి మన భావి తరానికి, మన భావి తరానికి ఒక మంచి కరీంనగర్ అందియాలంటే కేసీఆర్ గారు కొట్టేయండి, మన తెలంగాణ కొట్టేయండి। రేపు పొద్దున కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే నేను 4వసారి ఎమ్మెల్యే అవుతాను। మీరు అందరూ ఆశీర్వదిస్తారు 4సారి ఎమ్మెల్యే అయితే మా ముఖ్యమంత్రి గొప్ప అధికారం గొప్ప పదవి ఇస్తే ఆ పదవి కరీంనగర్ నగర ప్రజల కోసం పనిచేస్తాయి కదా। రోజు నీళ్ళు ఇస్తున్నాం, రేపు 24 అవర్స్ వాటర్ ఇస్తాం కదా, ఇంకా రివర్ ఫ్రంట్ కంప్లీట్ చేస్తాం కదా, ఇంకా మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేయాలి కాబట్టి అందుకే మా అన్నదమ్ముల ఆడబిడ్డల కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దొంగల పాలు చేయొద్దు।